మనోనిగ్రహం ఎంత కష్టసాధ్యమో కదా. మతి చెడ్డ కోతికి మనస్సుకి చక్కని పోలిక ఉంది. కోతులన్నిటిలా సహజంగా చంచలమైన ఒక కోతి ఉండేది. స్వాభావికమైన ఈ చాంచల్యం చాలదా అన్నట్లు ఎవరో దానికి కళ్ళు త్రాపించారు. అందుపై దానికి చాంచల్యం హెచ్చింది. ఈ స్థితిలో దాన్ని ఒక తేలు కుట్టింది. మనలను తేలు కుట్టినప్పుడు ఆ రోజంతా గొంతులు వేస్తుంటాం కదా. పాపం ఆ కోతి దురావస్థ ఇక చెప్పాలా. ఈ గ్రహచారం చాలక దాన్నొక దయ్యం ఆవహించింది. ఇక ఆ కోతి చాంచల్య స్థితిని మీరే ఊహించుకోండి. మన మనస్సు ఆ కోతిలాంటిది. క్షణమైనా నిలకడ అన్నది లేక సదా పరుగులు పెట్టడం దీని స్వభావం. ఇక ఇది విషయ వాంఛ అనే మద్యపానం చేయగానే దీని సంక్షోభం మరింత అధికరిస్తుంది. పిదప అసూయ అనే తేలు కొడుతుంది. చివరకు అహంభావం అనే పిశాచం ఆవహించి అందరికంటే తానే ప్రముఖుడినని మనిషిని గర్వింపచేస్తుంది. ఇలాంటి మనస్సును నిగ్రహించడం ఎంత కష్టసాధ్యమో యోచించండి.